ఫ్లడ్ 3 మంత్స్ రెగ్యులర్ ఫ్లడ్ ఏ ఉంటుంది ఇక్కడ 3 టైమ్ ఫ్లడ్ మంత్స్ ఫ్లడ్ ఫ్లడ్ గా ఉంటుంది కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట ఒకసారి ఇదైపోయిన తర్వాత ఏమైతుందంటే ఫుడ్ దొరకడ వాళ్ళకు ప్లస్ వాటర్ దొరకదు సేఫ్ వాటర్ దొరకదు చూడడానికి ఎక్కడైనా వాటరే ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది వాటర్ బోన్ డిసీజ్ తో చనిపోతున్నారు అన్నమాట సో లాస్ట్ టైం మేము గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కి ప్రెజెంటేషన్ చేశాం అన్నమాట అప్పటి టాయిలెట్ బేస్ గా ఒక 1 మంత్ కోసం మేము రన్నింగ్ చేసి మరి చూపించాం అన్నమాట సో దెన్ దే ఆర్ గివెన్ ఆర్డర్ అన్నమాట ఇప్పుడు ఏపీలో లేదు ఇప్పుడు ఓన్లీ వెస్ట్ బెంగాల్ కోసం ఇచ్చాను ఇప్పుడు సో ఇది మేము 10 మిలియన్ పాకెట్స్ మేము తయారు చేయాలి దీంతో అంటే 1 కరోడ్ పాకెట్స్ కూడా చేయాలన్నమాట ఇన్ 3 ఇయర్స్ లోపల ఒకవేళ ఎక్కువైతే 1 కరోడ్ కన్నా అంటే ఫ్లడ్ మూమెంట్ మళ్ళీ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పాకెట్స్ ఇస్తాం దట్ ఈస్ ద ఎక్స్ట్రా ప్రైస్ అన్నమాట హాఫ్ లీటర్ అన్నమాట ఒక పాకెట్ హాఫ్ లీటర్ వస్తుంది సో 5000 పాకెట్స్ పర్ అవర్ వస్తుంది అన్నమాట ఇందులో మీరు ఎలా చేస్తారు ఫ్లడ్ వాటర్ లో డైరెక్ట్ వెహికల్ పెట్టేసి లోపల వెహికల్ ఎక్కడైతే ఫ్లడ్ వస్తుంది అనుకోండి కింద వాటర్ ఉంటే వెహికల్ పక్కన వాటర్ ఉంటే చాలు ఒక పంప్ ఇస్తాం లోపల జనరేటర్ ఉంటుంది ఇందులోనే పవర్ అవసరం లేదు ఏమి ఎందుకంటే ఫ్లడ్ లో పవర్ కూడా ఉండడం కష్టం జనరేటర్ కూడా ఉంటుంది అనమాట ఇందులో సో ఇమీడియట్లీ అనమాట ఎక్కడైతే పక్కన వాటర్ ఎటువంటి వాటర్ జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనకు వాటర్ ఏమైనా అవసరం ఉండేది హుసేన్ సాగర్ లోకి వెళ్ళి వాటర్ తీసుకోవచ్చు గణేష్ నిమజ్జనం రోజు ఒక 10 లక్షల మందికి మనం వాటర్ పాకెట్లు ఇవ్వాలనుకోండి బయటకి వెళ్ళి పైప్ లైన్ తీసుకోవడం అంటే కష్టం డైరెక్ట్ హుసేన్ సాగర్ వాటర్ తీసుకొని మనం దీన్ని ప్యూరిఫైడ్ అంత క్వాలిటీ వస్తుంది అనమాట.